परम शांति बेहद आत्मिक परिवार बेहद आत्मलू चक्कर पुरुषार्थम चू उठा बाबूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को बेहद स्वागत मन लाइव कार्यक्रम में पूर्वकाल पात कथ द्वारा मन मुक्ति जीवन मुक्ति आत्म ज्ञान एला लभिस्तुंदी अनेटुवंटी ఒక కథని తెలుసుకుందాము అది అందరికీ తెలిసిందే జనక మహారాజు అష్టావక్రుడి మధ్యన జరిగినటువంటి సంభాషణ జ్ఞానం యొక్క విచారణ ఈ రోజు దీని ద్వారా మనం బేహద్ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది కానీ దీన్ని ఒక కథగా కాకుండా మన జీవితాన్ని మార్చే ఒక ఆదరణగా ప్రేరణగా తీసుకొని ఫాలో చేయాలి రాజా జనకుడికి మిథుల నగరంలో రాజ్యము ఉంది మిథుల నగరానికి రాజు జనకుడు జనక మహారాజు ఆయన ఆత్మ జ్ఞానం గురించి చాలా శ్రద్ధ ఎక్కువ దీన్ని తెలుసుకొనుటకు చాలా మంది విద్వాంసులను సభకు పిలిపిస్తూ జ్ఞానం యొక్క చర్చ చేస్తూ ఉండేవాడు అయినప్పటికీ జనక మహారాజుకు ఎవరు చెప్పినటువంటి జ్ఞానము సందేశాలు అంత తృప్తికరంగా ఉండేది కాదు ఆ రోజుల్లో జనకుడికి ఒక కల వచ్చింది ఏమిటి అని అంటే తాను ఒక పెద్ద సైన్యంతోటి వేటకి అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఒక అడవి పందిని వేటాడుతూ వేటాడుతూ అడవి లోపలికి చాలా దూరం వెళ్ళిపోయాడు తన సైన్యానికి దూరం అయ్యాడు తను ఒంటరివాడయ్యాడు ఆ అడవి పంది అడవి మధ్యలోకి వెళ్ళిపోయి అదృశ్యమైపోయింది ఇంకా వెనుతిరిగి చూస్తే సైన్యం కనుచూపు మేరలో కూడా లేదు ఇంకా ఇంతసేపు ఇంత లోపలికి దూరం నడిచి వచ్చినప్పటికీ అలసిపోయాడు ఈ జనకుడికి చాలా ఆకలి వేసింది దప్పిక కూడా వేస్తూ ఉంది మరి ఈ దప్పిక తీర్చడానికి ఏదన్నా ఇక్కడ తీర్చుకోవడానికి ఇక్కడ ఏమన్నా దొరుకుతుందేమోనని దూర దూరంగా ఉన్నటువంటి అన్నిటిని చూస్తూ వచ్చాడు కొద్ది దూరంలో ఒక గుడిసె నుండి పొగ వస్తూ ఉంది అక్కడకు తాను తినటానికి తాగటానికి ఏదన్నా దొరుకుతుందేమో అని అనుకుంటూ అక్కడికి చేరాడు అక్కడికి వెళ్ళిన వెంటనే నేను జనక మహారాజుని అడవికి సైన్యంతో సహా వేటకు వచ్చాను వేటాడుతూ అడవి లోపలికి చాలా దూరం వచ్చేసాను నాకు చాలా ఆకలిగా ఉంది తినటానికి ఏమన్నా దొరుకుతుందా అని ఆ అడవి ఆ గుడిసెలో నుంచి బయటికి వచ్చిన ఒక వృద్ధురాలిని అడిగారు ఆ వృద్ధురాలు ఆ గుడిసె లోపల ఉన్నది అప్పుడు ఆమె అన్నది ఇప్పుడు అయితే తినటానికి ఏమీ లేదు నీకు అభ్యంతరం లేకపోతే అక్కడ కొద్దిగా ధాన్యం ఉన్నాయి ఓపిక దాన్ని తయారు చేసే ఓపిక నాకు లేదు కాబట్టి నీవు వండుకొని తిను అని అన్నది ఇక వేరే గత్యంతరం లేక వేరే దారి లేక ఇక వెంటనే ఆ జనక మహారాజు పొయ్యి వెలిగించి అన్నం వండుకున్నాడు దాన్ని ఒక పళ్ళెంలో పెట్టుకొని తినడం ప్రారంభించేటప్పటికి ఒక అడవి దున్నపోతూ చాలా స్పీడ్గా వచ్చి అక్కడ అన్నము పళ్ళాన్ని అస్తవ్యస్తం చేసేసింది దాన్ని కొట్టబోయేటప్పటికి తనకు మెలకు వచ్చింది వెంటనే ఆయనకు ఆలోచన వచ్చింది ఏంటి నేను ఇంత గొప్ప మహారాజునై ఉండి ఇలాంటి కళ కంఠం ఏంటి ఇలాంటి కళ నాకు రావటం ఏంటి అని ఆలోచన చేస్తూ చేస్తూ రాత్రంతా నిద్ర లేకుండా గడిపేశాడు అయితే ఇలా ఆయన చాలా రోజులు ఈ యొక్క కళ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అయితే మరి ఆయన మహాప్రతాపి రాజు ఆయన పేరు కదా గొప్పగా దేశ విదేశాల్లో కూడా ఉంది దీని గురించి ఆయన ఆత్మ జ్ఞానం గురించి జిజ్ఞాస కలిగిన వాడు అని చర్చనీయాంశం కూడా ఉండేది కాబట్టి
ఆ రోజుల్లో రాజు రాజా జనకుడు చాలా గొప్ప పేరు ప్రఖ్యాతిని కలిగిన వాడు. ఆలోచన అనేది రావటం తోటే ఆయన ఇంకా పరేశాన్ అయిపోతూ ఉన్నాడు. మనసు లోపల ఏంటి, నేను రాజునే ఉండి నాకు ఇలాంటి స్వప్నం రావటం ఏంటి అనుకున్నాడు. అంటే ఇక్కడ రాజుగారికి కూడా కలలు వస్తాయి అన్న మాటని మీరు గుర్తుంచుకోండి అంటున్నారు అనంతుభాయ్. ఎవరికైనా కలలు రావచ్చు, రాముడికి వస్తాయి, రావణాసుడికి వస్తాయి. అయితే కలల యొక్క క్వాలిటీ క్వాంటిటీ వేరువేరుగా ఉంటుంది. మన స్వప్నం గురించి అందరితోటి కూడా మరి చెప్పుకునేవి కొన్ని ఉంటాయి, డిస్కషన్ చేసేవి కొన్ని ఉంటాయి. ఇక ఈ యొక్క జనక మహారాజు తనకు వచ్చిన స్వప్నం గురించి అందరితోటి డిస్కషన్ చేస్తూ వచ్చాడు. నాకెందుకు ఇలాంటి కళ వచ్చింది, నా మైండ్కు ఏమైంది ఇలా రావటానికి అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. రెండో రోజు తెల్లవారి రాజు రెండు సింహాసనాలను తయారు చేశాడు. ఒకటి తన రాజ్యంలో ఎవరైనా సరే నా రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాళ్ళకి సగం రాజ్యభాగ్యం భాగం ఇస్తాను, ఒకవేళ ఇవ్వకపోతే దీని బదులుగా ఆజీవంగా కారాగార శిక్ష అనుభవించాల్సి వస్తుంది, ఉమ్ర ఖైద్ అంటారు. నా రెండో ప్రశ్నకు సమాధానం చెప్పినటువంటి వాళ్ళకి పూర్తి రాజ్యాన్నే ఇచ్చేస్తాను, ఒకవేళ రెండో ప్రశ్న సమాధానం ఇవ్వకపోతే ఉరి శిక్ష వేస్తాను అని ప్రకటన చేశాడు. రాజుగారు ఈ రెండు శిక్షలను ఎందుకు నిర్ణయించాడు అంటే, పనికి మాలిన వచ్చి రానటువంటి వాళ్ళందరూ కూడా రాజుగారి సమయాన్ని వృధా చేస్తారు అని. ఎందుకంటే వాస్తవిక జ్ఞానం తెలుసుకోవాలి అంటే ఫిల్టరేషన్ కావాలి. అందుకని ఈ విధంగా ఆయన శిక్షలు ప్రకటన చేశాడు, గుంపులు గుంపులుగా రాకుండా ఉండటం కోసం. ఇక ఈ కథ ముందుకు వెళ్తూ ఉంటే ఈ యొక్క కథలోనే మనం ఒకటి తెలుసుకోవాలి, మహాన్ సంత్ అష్టావక్రుడు గురించి. అష్టావక్రుడు ఆ రోజుల్లో అంటే జనకుడికి ఈ కళ వచ్చి రాజ్యము ప్రకటన ఇటువంటి సమయంలో తల్లి యొక్క గర్భంలో ఉన్నాడు. ఆయన యొక్క తండ్రి కూడా పెద్ద విద్వాంసుడు. ఆయన పూర్వజన్మ జ్ఞానం యొక్క సుకృతమో ఏమో అని గర్భంలో ఉండగానే జ్ఞానం ఉన్నది. ఒకరోజు అష్టావక్రుడు యొక్క తండ్రి శాస్త్రాల యొక్క అధ్యయనం చేస్తూ భగవంతుడు గురించి పరిశోధన వెతుకులాట చేస్తూ ఉన్నాడు. అప్పుడు గర్భంలో ఉన్నటువంటి అష్టావక్రుడు అన్నారు, పితాజీ మీరు పరమాత్మ గురించి వెతుకుతూ ఉన్నారు, అది శాస్త్రాల్లో లేదు, దొరకదు మీకు అని అనేశాడు. ఇక అష్టావక్రుడు తండ్రికే శాస్త్రాల జ్ఞానం ఇస్తున్నాడు అని ఆ తండ్రికి చాలా కోపం వచ్చింది. ఆయన గర్భస్థ శిశువుగానే ఉన్నాడు, ఈ మాటలు ఆయన వినేటప్పటికీ కోపం వచ్చింది తండ్రికి. అంటే వీళ్ళు ఈయన ఎలా మాట్లాడారు అంటే సంకల్పాల యొక్క భాష, వైబ్రేషన్ భాష. ఆయన పుట్టనే లేదు, మాటలు రాను లేదు తండ్రికి తోటి మాట్లాడటానికి. ఇక్కడ విషయం అర్థం చేసుకోండి. ఇక వెంటనే మరి నువ్వు నాలాంటి మహాజ్ఞానితోటి మాట్లాడుతున్నావు, నన్ను ఈ విధంగా అంటావా, నేను నీకు శాపం ఇస్తాను, నువ్వు అష్ట స్థానాలలో వంకర టింకరుగా పుట్టుగాక అని. అంటే అష్టావక్రుడు వికృత శరీరంతో పుట్టడం జరిగింది. ఇక ఈ అష్టావక్రుడు యొక్క తండ్రికి ఆ బిడ్డ పుట్టడంతో ధనము యొక్క లోపం వచ్చింది. రాజు ఈ జనక మహారాజు సగం రాజ్యం ఇస్తానని తన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వారికి అనే ప్రకటన వినటంతో, సరే సమాధానం చెప్తే కొద్ద డబ్బన్నా లభిస్తుంది కదా అని ఆయన అక్కడికి వెళ్ళటం జరిగింది. సమాధానం చెప్పలేకపోయాడు, చెప్పిన సమాధానం రాజుగారికి సంతృప్తిగా లేదు, అందుకని ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పడేశారు, అంటే కారాగారంలో బంధించేశారు. ఈ విధంగా 12 సంవత్సరాలు గడిచిపోయింది. అనగా అష్టావక్రుడికి 12 సంవత్సరాల వయసు వచ్చింది. సుమారు ఆయన వికలాంగుల్లాగే ఉన్నారు,
ఒకరోజు అష్టావక్రుడు తన యొక్క మిత్రులతోటి ఆడుకుంటూ మైదానంలో ఉన్న సమయంలో మిత్రులందరూ కూడా వారి వారి తండ్రి గురించి చాలా గొప్పగా మహిమ చేస్తూ చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు అష్టావక్రుడు కూడా చెప్పాడు, మా తండ్రి చాలా గొప్పవాడు పండితుడు అని. అప్పుడు పిల్లలందరూ అన్నారు, మీ తండ్రి జైల్లో ఉన్నాడు, నువ్వు అసలు చూడనైనా చూడలేదు, నీకు ఎడ తెలుసు అని అన్నారు. అయితే ఈయన జైల్లో ఉన్నాడు అనే సంగతి అష్టావక్రుడికి తెలియదు, ఎందుకు ఉన్నాడో తెలియదు. అందరు పిల్లలందరూ కూడా ఈ విధంగా అతన్ని హేళన చేయటం, నువ్వు చెప్తుందంతా అసత్యము అని చెప్పటం ఈ విధంగా జరిగింది. అష్టావక్రుడు ఏం చెప్పారంటే, మా నాన్నగారు సంపాదన కోసం వేరే దేశానికి వెళ్ళాడు అని. అప్పుడు మిత్రులు అన్నారు, నువ్వు చెప్పేదంతా అసత్యం, నువ్వు తన్నే చూడలేదు, పుట్టిన దగ్గర నుంచి నేనే లేడు అని హేళన చేశాడు. అయితే ఇంకా అష్టావక్రుడికి తన తల్లి దగ్గరికి వెళ్ళాడు వెంటనే ఈ యొక్క రహస్యం ఈ విషయం ఏంటో తెలుసుకోవటానికి. వెంటనే అడిగాడు, మా ఈరోజు నువ్వు సత్యం చెప్పాలి మాత అని అన్నాడు. నా తండ్రి ఎక్కడున్నారు అని. వాస్తవంగా నేను బాలుణ్ణి అయినప్పటికీ అష్టావక్రుడికి తన తండ్రి గురించి తెలుసుకోవాలని అడిగాడు. తల్లి జవాబిచ్చింది, ధనము సంపాదించడానికి వేరే దేశానికి వెళ్ళాడు అని. అష్టావక్రుడు అది అసత్యము, అసలైన సత్యం చెప్పు నువ్వు అని మొండిగా పట్టుకొని కూర్చున్నాడు. ఇంకా ఆ తల్లి సత్యం చెప్పాల్సి వచ్చింది, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అంటే, తను ఓటమిని చవిచూసి రాజా జనకుడి యొక్క జైల్లో ఉన్నాడు అని చెప్పింది. అప్పుడు వెంటనే ఆ బాలకుడైన అష్టావక్రుడు, తన తండ్రిని విడిపిస్తానికి నేను వెళ్తున్నాను అని అన్నాడు. వెంటనే రాజుగారి యొక్క రెండు ప్రశ్నలకు జవాబు కూడా చెప్తాను అన్నాడు. అప్పుడు వెంటనే అష్టావక్రుడు తల్లి అన్నది, బాబు నువ్వు రాజు దగ్గరికి వెళ్తే చిన్నవాడివి, సమాధానం చెప్పలేకపోతే నిన్ను కూడా జైల్లో పడేస్తారు, నాకు ఇంకెవరు దిక్కెవరు, మీ నాన్నగారు ఎటు జైల్లో ఉన్నారు, ఉన్న ఒక్కడివి నువ్వు వెళ్ళిపోతే ఎట్లాగా, నా మాట విను అని అన్నది. అష్టావక్రుడు తల్లి యొక్క మాట వినలేదు. కొంతమంది స్నేహితులను బాలులను తీసుకొని జనక మహారాజు యొక్క మహల్ వైపు ప్రయాణం సాగించాడు. ఇక ఆ అష్టావక్రుడు బాలకుడు మహల్ బయట ఉండి లోపలికి వెళ్ళటానికి జొరబట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా అక్కడ ద్వార పలుకులు కాపలాగారులు ఆపేశారు ఆయన్ని. ఎక్కడికి వెళ్తున్నావు బాలక అని అన్నారు. అష్టావక్రుడు చెప్పారు, నేను రాజా జనకుడి యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం కోసం వచ్చాను అని, నన్ను లోపలికి పోనివ్వు అని. దర్బార్ లోపల పిల్లవాడిని పంపిస్తే మరి రాజు ఏమంటారో అని భయం ఒక పక్క, ఉన్నటువంటి ద్వారపాలకులు ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు. అప్పుడు అష్టావక్రుడు అన్నారు, నువ్వు గనక నన్ను లోపలికి పంపించకపోతే నీ మీద ఫిర్యాదు చేస్తాను, రాజుగారు ఇచ్చినటువంటి ప్రకటనను నువ్వు తిరస్కరిస్తూ ఆయన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి వచ్చిన వాళ్ళని ఆపేస్తున్నావు అని చెప్తాను అని అన్నాడు. ఆ మాట విని ఆ ద్వారా పాలకులు భయపడ్డారు. అర్థమైపోయింది ఈ బాలుడు సామాన్యుడు కాదు, చాలా చురుకైన వాడు అని. ఒకవేళ నా గురించి ఫిర్యాదు చేస్తే నా ఉద్యోగం పోతుంది, రాజు నన్ను దండిస్తాడు అనుకున్నటువంటి వాళ్ళు ఇక బాలకుడికి సత్యం చెప్పారు. అష్టావక్రుడిని లోపలికి పోనివ్వటానికి ఒప్పుకున్నారు. ఇక లోపలికి వెళ్ళి చూసేటప్పటికి రాజుగారు పెద్ద మహాసభ ఏర్పాటు అయ్యి ఉన్నది. సభలో అందరూ కూర్చున్నారు, విద్వాంసులు పండితులు. అష్టావక్రుడు సీదా వెళ్ళి రెండవ ప్రశ్నకు సమాధానం చెప్తే పూర్తి రాజ్యం ఇస్తారు అని అన్నాడే ఆ సింహాసనం పైన వెళ్ళి కూర్చున్నారు. ఇక ఆ బాలుడు వచ్చి ఆ సింహాసనం మీద కూర్చునేటప్పటికీ రాజుగారికి చాలా ఆశ్చర్యం వేసింది.
ఏంటి ఈ పిల్లగాడు ఇట్లా చేస్తున్నాడు? ప్రశ్న సమాధానం చెప్పకపోతే తెలుసు ఉరి శిక్ష అని. ఫస్ట్ ప్రశ్న సమాధానం చెప్తే సగన్ రాజ్యం, రెండో ప్రశ్న సమాధానం చెప్తే పూర్తి రాజ్యమే లభిస్తుంది, చెప్పకపోతే శిక్ష అని కూడా తెలుసు. ఇటువంటి అష్టావక్రుడు వికలాంగ బాలుడిని చూసిన సభలోని విద్వాంసులు పండితులు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ యొక్క బాలుడిని చూసి అందరూ కూడా చాలా పెద్ద పెద్దగా నవ్వటం ప్రారంభించాడు. ఇంకా అష్టావక్రుడు చాలా సైలెన్స్ అయిపోయిన తర్వాత, అందరూ నవ్వు ఆపడం ఆపేసిన తర్వాత, నవ్వటం ఆపేసిన తర్వాత ఇంకా రాజా జనకుడు అన్నాడు, విద్వాంసులు ఎందుకు నవ్వారో ఆయనకు తెలిసింది. వెంటనే అష్టావక్రుడు కూడా చాలా పెద్ద పెద్దగా నవ్వటం ప్రారంభించాడు. అప్పుడు జనక మహారాజు అంటున్నాడు, విద్వాంసులు ఎందుకు నవ్వారో నాకు తెలుసు, మరి నువ్వెందుకు నవ్వావు నాకు అర్థం కావటం లేదు అని ఆ బాలుణ్ణి అడిగారు. అష్టావక్రుడు అన్నారు, రాజా నేను ఎందుకు నవ్వాను అంటే, మీ యొక్క సభలో ఇక్కడ పెద్ద పెద్ద విద్వాంసులు ఉన్నారు అని, కానీ నాకు ఇక్కడ ఈ ఇక్కడున్న వాళ్ళల్లో ఒక్కడు కూడా విద్వాంసుడుగా పండితుడుగా కనిపించలేదు, జ్ఞానిగా అసలే కనిపించలేదు. వీళ్ళందరూ కూడా చర్మం వ్యాపారం చేసి చెప్పులు కుట్టేవాడులాగా కనిపించారు, అందుకని నేను నవ్వాను అని అన్నాడు. అష్టావక్రుడు యొక్క మాట విని రాజా జనకుడు అర్థం చేసుకున్నాడు, ఈ బాలుడు సాధారణమైన బాలుడు కాదు అని. అయితే అష్టావక్రుడు ద్వారా విద్వాంసుల్ని మరి ఈ విధంగా చర్మ వ్యాపారం చేసే చండాలుడు అనో చెప్పులు కొట్టేవాడు అని అంటంతో సభలో ఉన్నటువంటి విద్వాంసులందరూ కూడా కోప ఆవేశంలోకి వచ్చేసి అన్నారు, ఈ చపల చిత్తుడైనటువంటి బాలుడు మమ్మల్ని అందరినీ అవమానపరిచారు అని అన్నాడు అంటూ ఉన్నారు వాళ్ళు. అష్టావక్రుడు అన్నారు, నేను ఎవరిని అవమానపరచటం లేదు, కానీ మీరందరూ కూడా నా యొక్క అష్ట వంకర్లు ఉన్నటువంటి శరీరాన్ని చూస్తూ ఉన్నారు. వికలాంగంగా ఉన్నటువంటి శరీరం ఉండవచ్చు, అష్ట వంకర్లతోటి నా శరీరం ఉండవచ్చు, కానీ దీని లోపల విరాజమానమైనటువంటి ఆత్మ అష్ట వంకర్లు ఉంటుందా ఏంటి అని. మరి ఎవరికి కూడా నా శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కనిపించలేదా? జ్ఞానానికి శరీరానికున్న సంబంధం ఏంటి అని అన్నారు. ఆ విషయం విన్నటువంటి సభలోని వాళ్ళందరూ కూడా ఒక్క సెకండ్ సైలెన్స్ అయిపోయారు. రాజా మహారాజా జనక మహారాజు ఆ విషయం తెలుసుకొని ఇక బాలుడికి సమర్థన ఇచ్చారు. జనక మహారాజుకు అర్థమైపోయింది, ఎవరో పండితుడు, ఎవరో మహాత్మ ఈ బాలుడు రూపంలో నాకు జ్ఞానోపదేశం చేయుటకు వచ్చినటువంటి వారు, మహాన్ జ్ఞాని అయి ఉండాలి అని భావించాడు. ఇక వెంటనే ఆయనకు అర్థమైపోయిన దాన్ని సరైన జ్ఞానం వినటం కోసం రెడీ అయిపోయాడు. కాబట్టి జనక మహారాజు ఆ తన సింహాసనం నుండి లేచి గురువుల ముందు, మహాజ్ఞానుల ముందు ఎలా వ్యవహరిస్తారో అలాగా అష్టావక్రుడు దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ఈ యొక్క చేష్టను చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. అష్టవంకర్లున్న ఈ బాలుడు ముందు మహారాజు సాష్టాంగ నమస్కారం పెట్టడం ఏంటి అని. తర్వాత అష్టావక్రుడు అన్నాడు, అడుగు, నువ్వేదో ప్రశ్న అడగాలనుకుంటున్నావుగా అని. అప్పుడు జనక మహారాజు తన యొక్క ఫస్ట్ ప్రశ్న తన యొక్క కళ గురించి వర్ణించడం చేశాడు. అనగా అడవికి వెళ్ళటం, సైన్యంతో అడవి పందిని వేటాడుతూ లోపలికి వెళ్ళటము, ఆకలి వేయటము, ముసలి అవ్వ గుడిసెలోకి వెళ్ళి వండుకోవటం, ఆహారం తినే సమయంలో ఎద్దు వచ్చి దాన్ని అస్తవ్యస్తం చేయటం, అవన్నీ కూడా వర్ణన చేశాడు. అప్పుడు వెంటనే ఈ కళ విన్నటువంటి అష్టావక్రుడు
స్వప్నము వ్యక్తి యొక్క దశ ఆలోచన పైన ఆధారపడి ఉంటుంది అని అన్నాడు నేను ఎక్కడ చక్రవర్తి రాజును నాకు ఇలాంటి దీన దశ దుర్దశ గలిగిన స్వప్నం రావటం ఏంటి అని అనుకున్నాడు ఈ స్వప్నం గురించి ఆయన 12 సంవత్సరాలు సమాధానం కోసం ఎదురు చూస్తూ అదే టెన్షన్ లో ఉన్నాడు ఎవ్వరు సమాధానం చెప్పలేకపోయారు ఇంకా తరువాత అష్టావక్రుడు నవ్వుతూ అన్నాడు ఇది సత్యం కాదు అంటే నీ స్వప్నం సత్యం కాదు ఆ స్వప్నం వచ్చింది 15 నిమిషాలు నువ్వైతే రాజావు కదా రాజువు కదా నువ్వు 125 సంవత్సరాలు రాజ్యం చేస్తున్న రాజువి మరి 15 నిమిషాల్లో కల రావటం ఏంటి ఈ రెండిట్లోనూ సత్యం లేదు ఇది కల కాదు అంటే నువ్వు రాజువు కాదు అది కల కల కాదు అని అనేసాడు ఇలా అనటం తోటే ఆయనకి ఆశ్చర్యం వేసింది మహారాజు గారికి ఏంటి స్వామి అన్నాడు నువ్వు చనిపోయిన తర్వాత నీ స్వప్నము సమాప్తమవుతుంది నీ శరీరము సమాప్తమవుతుంది ఇంకా రెండు అసత్యం అన్నట్టే కదా అని సమాధానం చెప్పాడు ఈ ప్రశ్నకు ఈ విధమైనటువంటి సమాధానం విని సభలోని విద్వాంసులు పండితులందరూ కూడా ఆశ్చర్యపోయారు సీదా ఈ ఆన్సరు రాజా జనకుడికి కదిలించేసింది మనసు ఆత్మను కదిలించేసింది పరమ సత్యం జీవన మృత్యువుల గురించి చెప్పాడు అనుకున్నాడు ఆయనకు సంతృప్తి కలిగింది ఇక సహన రాజభాగ్యం అష్టావక్రుడికి ఇచ్చేశాను అనుకున్నాడు ఎందుకంటే అష్టావక్రుడు పూర్తి రాజ్యాన్ని బహుమతిగా పొందాలి అనే దానిలో వెళ్ళి కూర్చున్నాడు సగం రాజ్యం ఏంటి పూర్తి రాజ్యమే కావాలి అందుకని ఆ చెప్పు రెండో ప్రశ్న ఏంటి రాజా నీది అని అడిగాడు అష్టావక్రుడు అక్కడ జనక మహారాజు చెప్తూ ఉన్నారు నేను శాస్త్రాల్లో చదివాను చాలామంది చెప్తూ ఉంటే సత్సంగ చెందో కూడా విన్నాను ఎవరన్నా సంత్ మహాత్ములు మంచి వాళ్ళు లభిస్తే పరమాత్మని యొక్క జ్ఞానం వారి ద్వారా లభిస్తుంది ప్రాప్తిస్తుంది అని ఇంకా గుర్రం మీద ఎక్కేటప్పుడు ఒక కాలు పెట్టి రెండో కాలు ఎత్తి గుర్రం మీద ఎక్కేటప్పటి సమయంలోనే ముక్తి జీవన్ముక్తి కూడా ఇవ్వగలరు అటువంటి వాళ్ళు అని విన్నాను మరి ఇది సత్యమేనా అని అడిగాడు అప్పుడు అష్టావక్రుడు అన్నాడు కరెక్టే నువ్వు విన్నది అని అన్నాడు రాజుగారు అన్నారు అయితే నాకు ఇంత చిన్న సమయంలోనే పరమాత్మని యొక్క అనుభవాన్ని చేయించగలవా అని అడిగాడు అష్టావక్రుడు అన్నారు రాజా నువ్వైతే తయారీగా ఉన్నావా మరి అని అన్నాడు దానికి బదులుగా నువ్వు నాకేమిస్తావు నేను పరమాత్మని కలుపుతాను పరమాత్మను చూపిస్తాను ముక్తి జీవన్ముక్తి జ్ఞానం ఇస్తాను దానికి బదులుగా నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు అప్పుడు జనక మహారాజు అన్నారు నా రాజ్యం మొత్తం నీకు ఇచ్చేస్తాను ఏ విధంగా నేను ప్రకటన చేశానో అది దాన్ని నిలబెట్టుకుంటాను అన్నారు అప్పుడు అష్టావక్రుడు అన్నాడు రాజా ఇవన్నీ నీకు భగవంతుడు ఇచ్చినవి నువ్వు నాకు ఇచ్చేదేంటి అని అన్నాడు ఇది జనక మహారాజుకు అర్థమైంది అయితే నా శరీరాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అని అన్నాడు అష్టావక్రుడు అన్నాడు నీవు శరీరాన్ని ఇస్తావు కానీ మనసు అది నీదేనే శరీరం కూడా ఇచ్చేస్తావు మనసు నీ దగ్గర ఉంటుంది కదా ఆ మనసు చెప్పినట్టు నువ్వు వినకూడదు ఆ మనసు నాకు ఇచ్చేసే అని అన్నాడు చూడు మహారాజా నీవు నీ యొక్క తనువు మనసు ధనం అన్నీ నాకు ఇచ్చేశావు దానన్నిటికీ కూడా నేను మాలిక్ని నువ్వు కాదు నీ మనసుకి నీ యొక్క తనువుకి నీ ధనానికి నువ్వు యజమాని కాదు నేను నువ్వు నాకు అవి ఇచ్చేశావు నా ఆజ్ఞ ప్రకారంగా అవన్నీ నడవాలి అన్నాడు సరే అని అన్నాడు మహారాజు గారు అయితే నా ఆజ్ఞ అనుసారంగా నువ్వు వెళ్ళి ఆ చెప్పుల దగ్గరికి వెళ్ళి కూర్చో
అని అన్నారు. ఆ మాట వినటంతో సభలోని పండితులందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఏంటిది ఇలా మాట్లాడుతున్న రాజా మహారాజా, మరి జనక మహారాజుని పోయి చెప్పుల దగ్గర కూర్చోమంటాడా అని ఆయనకు అర్థమైపోయింది. మహారాజు గారికి అర్థమైపోయింది, అంటే చెప్పుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆయన యొక్క అహంకారం అనేది తొలగిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, చాలామంది కూడా ఋషులు మునులు కూడా పెద్ద పెద్ద విద్వాంసులైనా సరే అహంకారం అనేది వాళ్ళని పడేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అహంకారాన్ని తొలగించడానికి అష్టావక్రుడు ఈ మాట అన్నాడు, ఇలా చేశారు. పెద్ద పెద్ద రాజులు కూడా అహంకారాన్ని పోగొట్టుకోలేరు, కానీ జనక మహారాజు అర్థం చేసుకొని అలాగే వెళ్ళి తలకాయ వంచి అక్కడ కూర్చున్నాడు. ఇక చెప్పుల దగ్గర కూర్చున్న తర్వాత అష్టావక్రుడు అంటూ ఉన్నాడు, రాజా లోకులాజుకు వదిలిపెట్టు నువ్వు, ఇవన్నీ కూడా నీకు చాలా విఘ్నాలు వస్తూ ఉంటాయి. నేను రాజుని, వీళ్ళందరూ నా ప్రజలు, నా సభ, నేను ఇక్కడ కూర్చోవటం, ఇవన్నీ నీ మనసులోకి రావడానికి లేదు. ఆ మనసు నీది కాదు, నాది అని చెప్పాడు. వెంటనే అష్టావక్రుడు కూడా చెప్పాడు, ఈ ధనం నాది, ఈ ధనం గురించి కానీ నీ మనసులో ఒక సంకల్పం రావటానికి వీల్లేదు. కానీ రాజుగారు ధ్యాస మాటి మాటికి తన రాజ్యం పైన ధనం పైన వాపస్ వెళ్ళిపోతూనే ఉంది, మన తీసుకొచ్చుకుంటూ ఉన్నాడు. వెంటనే జనక మహారాజు అన్నారు, చూడు నీ మనసు దాని మీద పోవటానికి వీల్లేదు, మనసు అలవాటు పడిపోయింది, అది సైలెంట్గా ఏమి ఉండదు, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటూ ఉంటుంది. కాబట్టి నువ్వు నాకిచ్చిన మనసుతోటి నువ్వు ఆలోచించటానికి వీల్లేదు అన్నాడు. మహారాజు మనసుని ఓపెన్ చేసి అష్టావక్రుడు ముందు పెట్టేశాడు. అప్పుడు లాస్ట్కి రాజు కళ్ళు మూసుకొని పూర్తిగా సైలెన్స్గా కూర్చున్నాడు. ఇక లోపల లోపల చూడటం ప్రారంభించాడు. నేను శరీరాన్ని కాదు, నేను రాజును కాదు, నేను మనసును కాదు, ఈ వైభవాలు నా ఏం కాదు, పరిగెత్తుతూ ఉన్నా ఇవి నావి కాదు అనేటువంటి స్టేజ్కి వచ్చాడు. అష్టావక్రుడు కూడా ఇదే కోరుకుంటూ ఉన్నాడు. మహారాజా జనకుడు ఎలాంటి స్టేజ్లో ఉన్నాడో ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఒక గంట గడిచిపోయింది. అడిగాడు, నువ్వెక్కడున్నావు రాజా జనక్ అని అడిగాడు. నేను ఇక్కడ ఉన్నాను అని. అష్టావక్రుడు యొక్క మాట వినపడుతూ ఉంది. తనైతే పూర్తిగా మనసుని కోల్పోయి జాగ్రత్తగా దాని ఆలోచనలన్నీ తొలగించుకొని జనక మహారాజు తెలివిగా, నాకు ఈ మనసు పైన ఎటువంటి అధికారం లేదు, రాజ్యం పైన ఎటువంటి అధికారం లేదు, బుద్ధి పైన ఎటువంటి అధికారం లేదు, ఈ శరీరం కూడా నాది కాదు అని అనుకొని తాను లోపల ఏదైతే చైతన్యం ఉన్నదో దాని లోపల లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తూ ఉండగా ఆలోచనలన్నీ కూడా ఆగిపోయినాయి. ఎప్పుడైతే జనక మహారాజు యొక్క మనసులో ఆలోచనలు ఆగిపోయినాయో అప్పుడు అష్టావక్రుడు ఆయన యొక్క అనుగ్రహ దృష్టి మహారాజు గారికి ఇచ్చారు. ఆత్మ లోపల ప్రయాణం చేస్తూ చేస్తూ ఆత్మ యొక్క గమ్యానికి వెళ్తూ వెళ్తూ రాజుగారు చాలా ఆనందం పడుతూ ఉన్నాడు. ఒక గంట వరకు పూర్తిగా ఆయన సైలెంట్గా ఆత్మానందంలో ఆత్మ లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక గంట తర్వాత అష్టావక్రుడు, జనక మహారాజా ఎక్కడున్నావు అని అడిగి పెద్దగా అరిచాడు. రాజుగారు తన యొక్క కళ్ళు తెరిచి అష్టావక్రుడిని అడిగాడు, నేను లోపల లోపల ప్రయాణం చేశాను అని, జ్ఞానం పొందావా నువ్వు ఇప్పుడు అని అడిగాడు అష్టావక్రుడు. అప్పుడు మహారాజు జవాబిచ్చాడు, హా నేను పొందాను అని. అష్టావక్రుడు కూడా కావాల్సింది ఇదే, తను అన్నిటినీ కోల్పోయి తనలో తాను ఉంటూ జ్ఞానాన్ని తన చైతన్యాన్ని తెలుసుకోవటమే. అప్పుడు వెంటనే అష్టావక్రుడు అన్నారు, నేను ఇప్పుడు నీకు
నీ తనువుని నీ మనసుని నీ ధనాన్ని వాపస్ ఇస్తున్నాను. ఇది నీదిగా భావించొద్దు, కానీ నువ్వు రాజ్యం చెయ్యి, ఆత్మ జ్ఞానం యొక్క ఆనందాన్ని పొందు అని చెప్పడం బిగించేశాడు. ఈ విధంగా అష్టావక్రుడు ఒక సెకండ్లో ముక్తి జీవన్ముక్తి పొందేటువంటి విధి విధానాన్ని జ్ఞానాన్ని ఇచ్చాడు. జనక మహారాజు అష్టావక్రుడు యొక్క తండ్రిని మిగతా ఖైదీలను విడుదల చేసి వారి వారి స్వస్థానాలకు పంపించి ఇంకా వారిని తన ఆస్థానానికి గురువుగా నిమిత్తం చేసి ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ వచ్చాడు. అంటే ఈ యొక్క జ్ఞానం ద్వారా, ఈ యొక్క కథ ద్వారా మనకి ఏమి తెలుస్తుంది అంటే, జీవన్ముక్తి స్థితి అంటే జీవిస్తూనే అన్ని ఆకర్షణలు, బంధనాలను, వైభవాల యొక్క ప్రభావం నుండి ముక్తులవుట. అంటే అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోవటం ఏమీ కాదు, అన్నిటినీ మన్ బుద్ధితోటి వదిలేసి ఆత్మగా ఉండటం, అన్నిటి మధ్యన ఉంటూనే న్యారా ప్యారాగా ఉండటం, బాధ్యతను సంభాళిస్తూ కూడా ఏ బంధనాల్లో ఇరుక్కుపోకుండా ఉండటం, సుఖాలకు దుఃఖాలకు అతీతంగా ఉండటం, ఏ యొక్క బంధనాలు ఇరుక్కుపోకుండా ఉండటమే సత్యమైనటువంటి జీవన్ముక్తి స్థితి అని అన్నారు. ఎందుకు అంటే ఇక్కడ మనం దీన్ని బేహద్దు జ్ఞానం ద్వారా ఏం తెలుసుకోవాలి అంటే, బేహద్దు బాపూజీ కూడా మనకు కూడా పురుషార్థం బేహద్దుగా చేయిస్తూ ఉన్నారు. మనసు ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉన్నా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని, మనసుకి బుద్ధికి అతీతంగా కావాలి అని. ఎందుకు, మీరు ఆత్మ మనసు కాదు, బుద్ధి కాదు, శరీరము కాదు అని బాపూజీ. ఈ యొక్క కళలు కూడా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటియే అని అర్థం చేయించారు. ఇక కళలు రూపంలో అవన్నీ కూడా మనం రోజంతట్లో ఏవైతే ఆలోచిస్తూ ఉంటామో, చూస్తూ ఉంటామో, అవి వస్తూ ఉంటాయి. కాబట్టి స్వప్నంలో కొత్త ప్రపంచాన్ని తయారు చేయొచ్చు, విధ్వంసము చేయవచ్చు. అయితే మనం ఇప్పుడు బేహద్దు జ్ఞానం వింటున్న బేహద్దు పిల్లలం, బేహద్దు ప్రపంచంలోనికి వెళ్ళాలి, వెళ్ళేటువంటి కళను కంటే మనకు చాలా లాభం. జనకుడు 12 సంవత్సరాల వరకు మరి ఆ కళను పట్టుకొని కూర్చున్నాడు, అర్థం కాలేదు, టెన్షన్లో ఉన్నాడు. కానీ ఆత్మజ్ఞానిగా కావాలి అంటే మనం వీటన్నిటినీ కూడా వదిలేసుకున్నప్పుడే జ్ఞానోదయం అనేది అవుతూ ఉంటుంది. రాజ్యము, సంపత్తి అన్నీ కూడా వదులుకోవాలి. ఇక్కడ కూడా బేహద్దు పిల్లలు అంటే బేహద్దు త్యాగి తపస్వీలు అని అంటూ ఉండేవాడు. మనం కూడా మనము అన్నిటికీ బుద్ధి ద్వారా వదిలేసి గృహస్థంలో ఉంటూ పురుషార్థం చెయ్యాలి, గమ్యం వైపుకు వెళ్ళాలి, అంతర్ ప్రపంచాన్ని చూస్తూ ఉండాలి. బేహద్దు యోగంలో కూడా మనం కూర్చున్నప్పుడు మనసు, బుద్ధి, సంస్కారాలకు కూడా అతీతంగా అయిపోవాలి. ఆత్మిక ప్రయాణం నేను చేసేటప్పుడు కూడా శరీరం యొక్క అన్ని సంబంధ భావాలను సమాప్తం చేసుకుంటూ వచ్చాను, కానీ ఇప్పుడు మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కూడా కట్ చేసుకుందాము. నాకు దీని ద్వారా అర్థమైంది ఇదే. అందుకనే కదా ఆయన కూడా రాజ్యం చేస్తూ నష్టోమోహుగా ఉండాలి, ట్రస్టీగా ఉండాలి అని చెప్పాడు. బాపూజీ కూడా గృహస్థంలో ఉంటూ ట్రస్టీగా ఉండండి అని చెప్తూ బేహద్దు జ్ఞానంలో ముక్తి జీవన్ముక్తి పొందుటకు మనం బేహద్దు పరివర్తన అనేది తీసుకురావాలి, బేహద్దు త్యాగము చేయాలి. బేహద్దు పరంధామానికి వెళ్ళుటకు, అక్కడ ఉండేటువంటి పరం ఆనందాన్ని అనుభవం చేసుకునుటకు మనకు ఈ యొక్క ఆత్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం, బేహద్దు సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం అనేది ఇక్కడ తప్పనిసరి. ఈ విషయాన్ని ఈ కథ ద్వారా మనం అందరము తెలుసుకొని ఆత్మ అనుభూతిని పొందాలి. మన దగ్గర ఉన్నవని మనవిగా భావించకుండా పరమాత్మ ఇచ్చినవే, పరమాత్మను ప్రాప్తి అని భావించాలి. ఇక్కడ బేహద్దు దాదాజీ ఏదైతే జ్ఞానం ఇచ్చారో ఆ జ్ఞానం మనం పరాకాష్ఠతను పొందితే, నాది నాది అనేటువంటి భౌతిక జగత్తును వదిలేసి అతి భౌతిక పారలౌకిక ప్రపంచంలోకి మన బుద్ధి సంస్కారాలకు అతీతంగా వెళ్ళిపోగలం.
బేహద్దులోకి వెళ్ళగలం. వేదాల్లో కూడా జ్ఞానం శ్రేష్టమైనది. దీని గురించి అష్టావక్రుడు చాలా చక్కగా కథ రూపంలో జ్ఞానము అనేది చెప్పారు. దీన్ని సాధించటకు ఎంతోమంది మరి సాధు సన్యాసులు మహాత్ములు కొన్ని సంవత్సరాలు పురుషార్థం చేశారు, తపస్సు చేశారు. కానీ ఒక్క సెకండ్లో ముక్తి జీవన్ముక్తి మార్గం చెప్పాడు అష్టావక్రుడు. కాబట్టి ఇక్కడ మనం ప్రతి సెకండ్లో అర్థం చేసుకొని రియలైజేషన్ అవుతూ ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా అశాశ్వతమైనవే, ఆత్మే శాశ్వతమైనది, ఆత్మయే పరమప్రకాశము పరమసత్యము అని తెలుసుకున్నాము. నేను విశ్వ పరివర్తక ఆత్మను, విశ్వ కళ్యాణకారి ఆత్మను, ఇది పరమసత్యం. మనం ఆ లెవెల్ వరకు చేరుకోవాలి, అప్పుడే బేహద్దు ప్రాప్తి లభిస్తుంది, పరం ప్రకాశంలోకి మనం వెళ్తూ ఉండాలి. అంతేకాని రోజంతా దుఃఖీగా ఉంటే కళల్లో కూడా దుఃఖమే వస్తూ ఉంటుంది, ఈ జీవితం మొత్తం శోకమయంగానే అవుతుంది, అనగా నరకప్రాయమైనటువంటి జీవితంగా జీవించాల్సి వస్తూ ఉంటుంది. రోగాలు శోకాలకు అతీతంగా అయ్యి ఆత్మ అనుభూతిని పొందాలి అంటే మీ మానసిక స్టేజ్ని దృఢంగా తయారు చేసుకోవాలి. కాబట్టి ఇది మరి సాధారణమైనటువంటి ఒక కథగా కాకుండా మనం జీవితాన్ని పరివర్తన చేసుకున్నందుకు ప్రేరణాత్మకమైనటువంటి కథగా భావించాలి. సాధారణ మానవులైతే దీని గురించి పెద్దగా ఆలోచించరు. ఇది త్రినేత్రాన్ని ఓపెన్ చేసి ఆత్మ స్టేజ్ని పెంచేటువంటి కథ, ముక్తి జీవన్ముక్తి ఎలా పొందాలో నేర్పేటి కథ, త్రిలోకాల జ్ఞానము, త్రినేత్రం యొక్క జ్ఞానం లేకపోతే జీవన్ముక్తిని ఎవరూ పొందలేరు. ఆత్మ యొక్క అనుభూతి లేకపోతే పరమాత్మ యొక్క అనుభూతి ఏం కలుగుతుంది? అందుకని దీని గురించి మనం తప్పకుండా ఆలోచించాలి. ఇక్కడ ఎన్ని కథలు ఉన్నా జనక మహారాజు గృహస్థంలో ఉంటూ రాజ్యం చేస్తూ జీవన్ముక్తుడయ్యాడు అని శాస్త్రాల్లో ఘోషిస్తూ ఉంటాయి. ఎందుకని? ఈ విధంగా ఎవరు సాధించలేదు. అందరూ రాజ్యాలను వదిలేసి అడవుల్లో కూర్చొని తపస్సు చేసిన వాళ్ళు, సన్యాస ఆశ్రమాలు కట్టుకున్న వాళ్ళు, ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు చేశారు. కానీ రాజ్యం చేస్తూనే ఆయన జీవన్ముక్తి పొందాడు అని చాలా మహిమ ఉంది. కాబట్టి మనం ఆత్మను జాగృత వైపుకు తీసుకొని వెళ్తూ ఉంటే, మేల్కొని జీవన్ముక్తి పొందాలి అనే లక్ష్యం పెట్టుకుంటే, పైనున్న ఆల్మైటీ అధాటి పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క సహాయం తప్పకుండా లభిస్తుంది. మనం ఆయనతోటి కాంటాక్ట్ అయ్యి ఉంటూ ఉంటాం, కనెక్షన్ ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది. అచ్చా, పరంశాంతి, నమస్తే. బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. మనము ఈ విధంగా మంచి ఆధ్యాత్మిక జ్ఞానంతో ముందుకు వెళుతూ మనం పరం పదాన్ని పొందాలి. పరమ లక్ష్యం ఏదైతే బాపూజీ మనకిచ్చారో దాన్ని సాధించాలి. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము ప్లేలిస్ట్లో ఉన్నది. మా ఇచ్చేటువంటి దివ్య సందేశాలు, అనంత భాయ్ ఇచ్చేటువంటి మోటివేషన్ వీడియోలు ఇన్స్పిరేషన్ కోసం ఉన్నవి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ పెట్టేటువంటి వీడియోలు, తెలుగు వీడియోలు మీ మొబైల్కి చేరుకుంటాయి. మీకు ఈ కథ ద్వారా మంచి సందేశం అందింది అనుకుంటే ఒక లైక్ కొట్టండి. అందరికీ ఈ యొక్క సందేశాన్ని అందించాలి అంటే షేర్ చేయండి. పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు.